వెల్కమ్ టు ఆలా మీడియా హెల్త్ నేను లక్ష్మి గుండెపోటు ఎవరి నోట విన్నా కూడా ఈ మాట ఇప్పుడు కామన్ అయిపోయింది ఎందుకంటే దేశంలో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే చాలా మంది ప్రాణాలను కోల్పోతున్నారు ఏదో ఒక పని చేస్తూ ఒక్కసారిగా కార్డియాక్ అరెస్టు తో కుప్పకూలుతున్నటువంటి ఘటనలు ఎక్కువవుతున్నాయి వ్యాయామం చేస్తూ ఒకరు డాన్స్ చేస్తూ మరొకరు కూర్చున్న వారు కూర్చున్నట్లుగానే క్షణాలలో ప్రాణాలు కోల్పోతుండడం ఆందోళన కలిగిస్తోంది పట్టరాని ఆనందం వచ్చినా భయాందోళనకి గురైన గుండె కొట్టుకునే వేగం పెరగడం సాధారణం కానీ ఏ కారణం లేకుండానే చాలా మందికి హార్ట్అటాక్ వస్తోంది అసలు గుండెపోటు వచ్చే ముందు సంకేతాలు ఏ విధంగా ఉంటాయి ఆ వ్యక్తి ప్రాణాన్ని కాపాడడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే వివరాలను ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ప్రజలు తమ జీవన శైలి అనారోగ్యకరమైనటువంటి ఆహారపు అలవాట్ల కారణంగా గుండె జబ్బులు రావడం సర్వసాధారణమైపోయింది అందువల్ల ప్రస్తుత కాలంలో గుండెపోటు ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అనే విషయాలను తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యమనే చెప్పాలి సాధారణంగా రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించలేకపోవడం వల్ల గుండె నొప్పి వస్తుంది ముఖ్యంగా గుండె కండరాలకు నష్టం పెరిగే కొద్దీ గుండె పోటు ప్రమాదం పెరుగుతోంది అయితే పలు సందర్భాలలో గుండెపోటు వచ్చిన సమయంలో తీసుకునే కొన్ని జాగ్రత్తల వల్ల వారి ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి గుండెపోటుకి ముఖ్యమైన సంకేతాలలో ఛాతీ నొప్పి ఒకటి ఒక వ్యక్తి ఛాతీ మధ్యలో లేదా ఎడమవైపున నొప్పి రావడం లేదా అసౌకర్యంగా అనిపించడం పిండడం వంటి అనుభూతి చెందితే ఖచ్చితంగా అది గుండెపోటు అని అనుమానించాలి ఇది కొద్దిసేపు మాత్రమే ఉంటుంది అయితే ఈ నొప్పి మళ్లీ మళ్లీ వచ్చే అవకాశాలు ఉంటాయి గుండె కండరాలకు రక్తం చేరకుండా అడ్డంకిగా ఏర్పడడమే ఈ నొప్పికి కారణం విశ్రాంతి తీసుకున్నంత మాత్రాన ఛాతీ నొప్పి తగ్గదు కాబట్టి వెంటనే వైద్య సహాయం అందించాలి అంతేకాదు పై శరీరంలో నొప్పితో పాటుగా రెండు చేతులలో కూడా లాగినట్లుగా అనిపించినా అనుమానించవలసిందేనని నిపుణులు సూచిస్తున్నారు ఈ నొప్పి భుజాల వరకు పాకుతుంది క్రమంగా మెడ వెన్ను దంతాలు లేదా దవడ నొప్పి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ నొప్పి వచ్చినప్పుడు వ్యక్తికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వద్దకు ఉత్తమం పాటుగా వ్యక్తికి మైకం బలహీనత చలి చెమటలు పట్టడం లేదా మూర్చిపోయినట్లుగా అనిపించిన గుండె నొప్పి కిందనే అనుమానించాలి ఆయా లక్షణాలు కూడా వ్యాధి తీవ్రతను బట్టి వ్యక్తి ఆరోగ్యాన్ని బట్టి మారుతాయి ఇక ముఖ్యంగా వికారం వాంతులు అలసట నిద్రవంగం ప్రేగుల్లో అసౌకర్యం వంటి అసాధారణ లక్షణాలు ఉన్నా జాగ్రత్త పడాలి ఎందుకంటే గుండెపోటు లక్షణాలు గ్యాస్ట్రిక్ లక్షణాలు ఒకేలా ఉంటాయని గుర్తుంచుకోవాలి గుండెపోటు వచ్చినప్పుడు మందులు తప్పితే ఆ సమయంలో తినడానికి లేదా తాగడానికి ఏమీ ఇవ్వకూడదు ఎవరైనా ఎక్కువగా ఊపిరి పీల్చుకుంటున్నా గుండెపోటు వచ్చే అవకాశం ఉందని మీకు అనుమానం వస్తే మీరు వారి ని తనిఖీ చేయాలి వ్యక్తి ఛాతీపై మీ చెవిరి ఉంచడం ద్వారా వారి హృదయ స్పందనను వినాలి అనుమానంగా ఉంటే వెంటనే సిపిఆర్ చేసి వారి ప్రాణాలను కాపాడొచ్చు చూసారు కదా ఆలా మీడియా హెల్త్ లోని ఈ రోజు హెల్త్ టిప్ మరో ఎపిసోడ్ లో మళ్లీ కలుద్దాం ఆలా మీడియా